గురుభ్యో నమ హనుమత్సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ వాల్మీకి మహర్షి నారదుణ్ణి ప్రశ్నించి తెలుసుకోవాలనుకున్న మరొక్క గుణం అంటే తన కాలంలో సమకాలికంగా మానవుల్లో అని అడిగినది కశాయిక ప్రియదర్శన ఒకే ఒక్క ప్రియ దర్శనుడు అంటే అతన్ని మించి మరొకడు లేదు ప్రియ దర్శన అంటే దర్శనం వల్ల ఆనందాన్ని కలిగించేవాడు ప్రీతి కలిగించేటటువంటి వాడు ఎంతైనా తనకు ఆనందం కలిగించేటటువంటి వాడు అంటే ఆహ్లాదం కలిగించేవాడు అసలు రామ అనేటటువంటి శబ్దానికే ఆహ్లాదం కలిగించేవాడు సంతోషం కలిగించేవాడు అన్న కదా రమ అనే అనేటటువంటి ఆనందించు అనే ధాతువు నుంచి కదా రామశబ్దం వచ్చింది ఆనందాన్ని కలిగించేటటువంటి వాడు ఇంకొక అర్థం కూడా ఏం చెప్తారు తాను ఎల్లప్పుడూ ఆనంద స్థితిలో ఉండేవాడు అదేవిధంగా ప్రియదర్శన అంటే అందరికీ తన దర్శనం చేత సంతోషాన్ని కలిగించేవాడు చూసిన కొద్దీ చూడాలనిపించేవాడు అందుకే కదా అలా చూడంగానే కదా శూర్పణక రాముడి యొక్క రూపాన్ని చూచి చాలా ముచ్చట పడిపోయింది ఆకర్షించబడకుండా ఉండడం ఎవరికి సాధ్యమవుతుంది అందుకే చెప్తుంది చీరకృష్ణాజినంబరధరౌ రాజీవలోచన అంటూ వాళ్ళ గురించి పద్ పద్మపత్ర విశాలాక్షౌ పద్మపత్రాల్లాగా విశాలమైన కన్నులు కలిగినటువంటి వాళ్ళు చాలా అందంగా ఉన్నారని అక్కడికి వెళ్ళి చెప్తుంది అదేవిధంగా సూర్పణఖ లాంటి ఒక అభిరుచి లేనటువంటి దానికే ఆహ్లాదాన్ని కలిగించినటువంటి రాముడు ఎవరికి ఆనందం కలిగించడు అసలు అతడు ప్రదేశించినటువంటి ప్రదేశ ప్రవేశించినటువంటి ప్రదేశాలన్నీ కూడా ఆనందమయంగా ఉంటాయి అన్నది అనుభవపూర్వకంగా ఆనాటి వారందరూ కూడా ఋషులు కావచ్చు మునులు కావచ్చు మానవులు కావచ్చు ఎవరైనా అనుకున్నటువంటిది అందరికీ ఆనందాన్ని కలిగించేటటువంటి వాడు ఋషులు కూడా సంతోషపడిపోయి ఆయన్ని కౌగులించుకోవాలని కోరుకుంటే ఇది ఈ జన్మకు కాదు అది కొద్దిమందికే కదా ఆ అదృష్టం లభించింది గుహుడు మొదలైన సీత అంతే ఇంకెవరికి లభించింది ఇంకెవరికి లభించలేదు హనుమకొక్కడికి తరువాత కృష్ణావతారంలో ఆ కోరిక తీరుస్తానని చెప్పాడు అని మనకు ఐతిహ్యం ఉంది అంతేకాకుండా ఒక్క మునులు కోరారన్న కోరికొకటే కనపడుతోంది తప్ప పుంసామోహన రూపాయ పురుషుల్ని కూడా సంవోహన పరిచేటటువంటి రూపం కలిగిన వాళ్ళని అక్కడ ఉన్నటువంటి వృక్షాలు మొదలైనటువంటివన్నీ కూడా జంతువులు ఎవరు కోరలేదట రాముణ్ణి వారందరే మళ్ళీ ద్వాపరయుగం చివరిలో గోపికలు గాను రాజకుమార్తెలు గాను ఆ తరువాత బృందావనంలో ఉన్నటువంటి చెట్లు పుట్టలు రాళ్ళు రప్పలుగాను కూడా జన్మించారు అని ఒక్కొక్క పురాణం ఒక్కొక్క విషయ విషయాన్ని మనకి తెలియచెప్తూ ఉంటుంది ఆ విధంగా తన యొక్క దర్శనం చేతే అందరికీ కూడా సంతోషాన్ని కలిగించాడు ప్రియ దర్శనుడు ప్రియమైన దర్శనము కలిగించేటటువంటి వాడు అని అందుకే ఈయనకి మరొక నామం కూడా ఉంది రామాయ रामभद्राय भद्राय रामचंद्रा रघुनाथाय, नाथाय, सीताय పతయే నమ అందులో ఉన్నటువంటి నామం ఏమిటి రామచంద్రుడు రామచంద్రుడు అని ఎందుకన్నారు సూర్యవంశంలో పుట్టినవాడు రామసూర్యుడు అనాలి కదా చంద్రుడి లాగా ఆహ్లాదాన్ని కలిగించి సూచన కొద్దీ చూడాలనిపిస్తూ ఉంటుంది చంద్రుడి వెన్నెలలో ఎంతసేపు ఉన్నా తలిమి తీరదు అదేవిధంగా రాముడి సాన్నిధ్యంలో ఎంతకాలం ఉన్నా కానీ ఎవ్వరికీ కూడా చాలు అనేటటువంటి భావన కలగదట అటువంటి ప్రియ దర్శనుడు రామును చూస్తే చాలండి ఏదైనా అలా ఆయన చూసుకుంటూ ఉంటే ఆ సమ్మోహనకరమైనటువంటి రూపాన్ని చూస్తూ ఉంటే ఏం చేస్తున్నామో అనేటటువంటి సంగతి కూడా తెలియకుండా అలా కాలం గడిచిపోతూ ఉంటుంది అటువంటిది దాశరథి అయినటువంటి రాముడికి సంబంధించిన లక్షణమైతే మరి పురుషోత్తముడైనటువంటి పరమాత్మకి సంబంధించి ప్రియదర్శన అనే నామం ఎలా వర్తిస్తుంది అంటే ప్రియదర్శనుడు అంటే ప్రియమును మాత్రమే చూచువాడు అంటే మన చూపును బట్టి మంచి చెడులు ఉంటాయండి కొంతమంది దేంట్లోనైనా చెడు చూడగలిగినటువంటి వాళ్ళు ఉంటారు దోషైక దృక్కులు అంటే ఎంత బాగానే ఉంది కాని అండి అంటారు ఎంత అద్భుతమైన విషయాన్ని మనం చూపించిన కానీ అనడంలోనే లోపాన్ని వెతకడం కనపడుతుంది అట్లా కాకుండా సమస్తాన్ని కూడా ప్రియముగా చూడగలిగినటువంటి వాడు ప్రియము అంటే ప్రేమతో కూడుకున్నటువంటి లక్షణం అంటే ప్రేమగా లోకాన్నంతటిని చూడగలిగినటువంటి వాడు ప్రియదర్శనుడు ఈ సృష్టి అంతా తాను చేసినటువంటిదే ఇందులో తనకి నచ్చనిది కానీ పనికిరానటువంటిది కానీ ఇది నాకు ఇష్టం లేదు అనేది కానీ పరమాత్మకి ఏం లేదు సమస్తం ఇష్టమే అందుకే కదా వీళ్ళకి వాళ్ళకి అని కాదు ఎవరికైనా మోక్షాన్ని ఇచ్చాడు మానవులకి మాత్రమే కాదు సమస్తమైనటువంటి జీవులకి కూడా మోక్షాన్నిచ్చాడు వారందరూ ఇచ్చినటువంటి వాటి కూడా తాను స్వీకరించటం జరిగింది అంటే సమస్తంలోనూ తన యొక్క రూపాన్నే అంటే సమస్తంలో వ్యాపించి ఉన్నటువంటి తన యొక్క లక్షణాన్ని ఆత్మతత్వాన్నే చూడగలిగినటువంటి వాడు అనే అర్థంలో మనకి కనపడుతుంది అందుకే రావణుడితో యుద్ధం చేసేటప్పుడు రావణుడు అలసిపోతే వెళ్ళి విశ్రాంతి తీసుకుని రేపు మరింత బలంగా రమ్మని చెప్పాడే తప్ప అదను దొరికింది కదా అని చెప్పి అతడు బలహీనంగా ఉన్నప్పుడు నీరసపడ్డప్పుడు బాణం వేయలేదు అందులో కూడా రావణుడి యొక్క రూపాన్ని చూచి ఎంత చక్కగా ఉన్నాడో అని మురిసిపోయినటువంటి వాడు అతడి పరాక్రమాన్ని మెచ్చుకున్నవాడు అలసిపోతే విశ్రాంతి తీసుకుని రమ్మని పంపించినటువంటి వాడు ప్రేమ తప్ప మరొకటి ఏమిటండి మూర్తి భవించినటువంటి ప్రేమ గనకే రాముణ్ణి చూస్తే అందరికీ ప్రేమ కలుగుతుంది సృష్టి మొత్తం కూడా ప్రేమ దృక్కులతో తడుపుతూ ప్రేమస్వరూపుడుగా ఉన్నటువంటి వాడు ప్రియ దర్శనుడు అంటే అందరికీ ఆయన దర్శనం ఇష్టాన్ని కలిగించడంతో పాటుగా ఇది దాశరథికి వర్తిస్తే అందరినీ కూడా ప్రేమగా చూడగలిగినటువంటి వాడు అందరినీ ప్రేమ దృక్కులతోనే ప్రేమ వర్షిస్తూ చూసేటటువంటి వాడు అనేది పరమాత్మకి అన్వయించేటటువంటిది స్వస్తే